ఫ్యాక్ట్ నెంబర్ 1, వరల్డ్ వార్ 1 అండ్ వరల్డ్ వార్ 2 ఈ యుద్ధాల గురించి మనకు తెలుసు. అయితే వరల్డ్ వార్ 3 కూడా జరిగేది, బట్ అది ఆగిపోయింది ఒక వ్యక్తి నో చెప్పడం వల్ల. ఆ వ్యక్తి ఎవరంటే రష్యన్ ఆర్మీ ఆఫీసర్ వ్యాసిలీ అలెగ్జాండ్రోవిచ్ ఆర్కిపోవ్. ఇతను 1962లో క్యూబాలో ఉన్న అమెరికన్ షిప్స్ మీద న్యూక్లియర్ బాంబ్స్ వేయడానికి ఒప్పుకోలేదు. రష్యన్ సోవియట్ సబ్మెరైన్ B-69 క్యూబాలోని సముద్రంలో ఉంది. ఆ టైంలో అమెరికన్ షిప్స్ సబ్మెరైన్ మీద నాన్ లెథల్ అటాక్స్ చేస్తున్నాయి. నాన్ లీథల్ అటాక్స్ అంటే ఆ సబ్మెరైన్ని భయపెట్టడానికే, హామ్ చేయడానికి కాదు, అంటే వాటి లొకేషన్ తెలుసుకోవడానికి. బట్ సబ్మెరైన్లో ఉన్న వాళ్ళకి ఏమనిపించిందంటే వాళ్ళు ఏదో యుద్ధానికి సిగ్నల్స్ ఇస్తున్నట్టు అనిపించింది. అదే సబ్మెరైన్లో ఉన్నాడు ఆర్కిపోవ్. రష్యన్ ఆఫీసర్స్ కూడా సబ్మెరైన్లో ఉన్న ఆఫీసర్స్కి ముందే ఇండికేషన్ ఇచ్చారు, వాళ్ళకి ఏదైనా హామ్ జరుగుతుంది అనిపిస్తే న్యూక్లియర్ బాంబ్ అటాక్ చేయడానికి. బట్ ఆన్ వన్ కండిషన్, సబ్మెరైన్లో ఉన్న ముగ్గురు కమాండ్ ఆఫీసర్స్ ఎస్ చెప్తే మాత్రమే. సబ్మెరైన్లో ఉన్న ఇద్దరు ఆఫీసర్స్ ఎస్ చెప్పినా సరే ఆర్కిపోవ్ నో చెప్పాడు. ఎందుకంటే ఆర్కిపోవ్కు ముందే తెలుసు ఒకవేళ న్యూక్లియర్ బాంబ్ అటాక్ చేస్తే జరిగే పరిణామాలు, అది వరల్డ్ వార్ 3కి దారి తీస్తుందని. ఆ న్యూక్లియర్ బాంబ్ అటాక్ జరగలేదు అండ్ ఆ రష్యన్ సబ్మెరైన్ రష్యాకు వెళ్ళిపోయింది. సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఒక సాంగ్లో లిరిక్ ఉంటుంది కదా, ఏంటంటే యుద్ధం గెలిచేవాడు వీరుడు సురుడు. సో ఆర్కిపోవ్ ఒక రకంగా దేవుడు, ఎందుకంటే చాలామంది ప్రాణాలను కాపాడాడు. యుద్ధం వచ్చుంటే ఎన్ని ప్రాణాలు పోయేవో కదా. ఫ్యాక్ట్ నెంబర్ 2, లంగ్ ఫిష్, వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఫిష్. ఎందుకంటే ఇది నీళ్లలోనే కాదు భూమి మీద కూడా బతకగలదు. మామూలుగా ఏదైనా ఎండాకాలంలో నదులు ఎండిపోయి నీళ్ళు ఇంకిపోయినప్పుడు ఇది భూమి లోపల ఒక షెల్ లాంటిది తయారు చేసుకుని, శాండ్ షెల్, మట్టి షెల్ లాంటిది తయారు చేసుకుని అందులో 5 ఏళ్ల పాటు బ్రతకగలదు వితౌట్ వాటర్ అండ్ వితౌట్ ఫుడ్. మళ్ళీ వర్షాలు పడి వాటర్ పైకి వచ్చినప్పుడు అది ఆ మట్టి షెల్లోంచి బయటకు వచ్చి నార్మల్ ఫిష్ లాగా బతుకుతుంది. ఏంటంటే మనం ఏదైనా న్యూక్లియర్ అటాక్స్ నుంచి తప్పించుకోవడానికి కొన్ని చాంబర్స్ తయారు చేసుకుంటున్నాం కదా, ఇది కూడా నేచర్స్ డిజాస్టర్ నుంచి తప్పించుకోవడానికి దానికి అదే సెల్ఫ్ చాంబర్ని తయారు చేసుకుంటుంది. అండ్ దట్స్ అమేజింగ్. నెంబర్ 3, మనకి మ్యాచ్ బాక్స్ అగ్గిపేటి సైడ్స్లో బ్రౌన్గా కనపడింది కదా, పాస్పరస్ అది. అయితే ఈ పాస్పరస్ ఇదివరకు రోజుల్లో ఎలా ఉండేదంటే చాలా ప్లెయిన్గా ఉండేది. ఇప్పుడు వచ్చే అగ్గిపేటలు ఏంటంటే ఈ పాస్పరస్ షీట్ మీద రకరకాల డిజైన్స్ వస్తున్నాయి. ఇలా ఎందుకు చేస్తున్నాయండి కంపెనీస్? కాస్ట్ కటింగ్ కోసం. ఒక ప్లెయిన్ పాస్పరస్ షీట్ మీద ఇలాంటి ఒక డిజైన్ వేయడం వల్ల దాదాపు కంపెనీకి 30% వరకు పాస్పరస్ని సేవ్ చేయగలుగుతుంది. ఈ 30% కంపెనీకి ఇయర్లీ కోట్లలో లాభం చూపిస్తుంది. అలానే పాస్పరస్ తగ్గించడం వల్ల అగ్గిపుల్ల తొందరగా వెలగదా అంటే ఖచ్చితంగా బాగానే వెలుగుతుంది. దానివల్ల అలా డిజైన్ వేయడం వల్ల మనకొచ్చే నష్టమేం లేదు, కంపెనీకి కూడా బెనిఫిషియల్, కాబట్టి ఇది ఒక మంచి మూవే. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఈ ఫ్యాక్ట్ కొంచెం ఫన్నీగా ఉంటుంది. మీరు గూగుల్లో వరల్డ్స్ మోస్ట్ కాస్ట్లీయెస్ట్ కాఫీ అని సెర్చ్ చేశారనుకోండి, కోపీ లువాక్ వస్తుంది. దీని ప్రైస్ కూడా వచ్చేసి 35K to 45K మధ్యలో ఉంటుంది 1 కేజీ. ఇది ఎందుకు అంత కాస్ట్లీ అంటే దీన్ని ఒక యానిమల్ హాటీతో తయారు చేస్తారు. యానిమల్, సివెట్ యానిమల్. ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ కాఫీ బీన్స్ని తీసుకుని సివెట్కి తినిపిస్తారు. సివెట్ తిన్నాక ఆ కాఫీ బీన్స్కి కడుపులో ఒక ఫ్లేవర్ అండ్ అరోమా యాడ్ అవుతుంది. అది మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళాక ఆ కాఫీ బీన్స్ని తీసుకుని కొంచెం ప్రాసెస్ చేసి అమ్ముతారనమాట. అంటే ఇప్పుడు ఒక నార్మల్ బిర్యానీకి కుండ బిర్యానీకి ఫ్లేవర్లో ఎలా తేడా వస్తుందో దానికి కూడా అలాగే ఫ్లేవర్లో మామూలు కాఫీ బీన్స్కి, ఈ కోపీలు కాఫీ బీన్స్కి ఫ్లేవర్లో తేడా వస్తుంది. అంటే దాని కడుపు కొండ అంటే అంతే కదా టెక్నికల్గా. అయితే ఇప్పుడు ఇంకో ట్విస్ట్, గూగుల్లో ఉన్న తప్పు. ఎలాగంటే ఇప్పుడు వరల్డ్స్ మోస్ట్ కాస్ట్లీయెస్ట్ కాఫీ బ్లాక్ ఐవరీ, ప్రాసెస్ అంతా సేమ్, యానిమల్ మారింది. ఇప్పుడు సివెట్ యానిమల్ ఉంది కదా, దాని ప్లేస్లో ఇది చిన్నది ఉంది. ఇప్పుడు ఎలిఫెంట్ అనమాట, చాలా పెద్దది. ఎలిఫెంట్ పాటీ నుంచి బ్లాక్ ఐవరీని తయారు చేస్తారు, ప్రాసెస్ అంతా సేమ్. ఎలిఫెంట్కి తినిపించడం, బయటికి రప్పించడం, దాన్ని ప్రాసెస్ చేసి మనకి కిలో 72,000 అమ్మడం. అయితే గూగుల్లో చెప్పినట్టు వరల్డ్స్ మోస్ట్ కాస్ట్లీయెస్ట్ కాఫీ కోపీ లువాక్ కాదు, ఇట్స్ బ్లాక్ ఐవరీ విచ్ కమ్స్ ఫ్రమ్ ఎలిఫెంట్ పాటీ. ఫ్యాక్ట్ నెంబర్ 5, నేను ఇప్పటి వరకు మీకు 4 వీడియోస్లో 4 రకాల ఫొటోస్ చూపించాను. ఏంటంటే వరల్డ్స్ ఫస్ట్ ఫోటో, వరల్డ్స్ ఫస్ట్ మిర్రర్ సెల్ఫీ, వరల్డ్స్ ఫస్ట్ హ్యూమన్ ఎగ్జిస్టింగ్ ఫోటో, వరల్డ్స్ ఫస్ట్ సెల్ఫీ. అయితే ఈ వీడియోలో ఏంటంటే వరల్డ్స్ ఫస్ట్ అండర్ వాటర్ సెల్ఫీని చూపించబోతున్నాను. ఇదే ఆ ఫోటో. దీన్ని 1893లో లూయిస్ బోటన్ అనే వ్యక్తి 10 అడుగుల లోతులో అండర్ వాటర్లో క్యాప్చర్ చేశారు. ఈ ఫోటోని క్యాప్చర్ చేయడానికి వాడిన కెమెరా వుడెన్ కేస్ కెమెరా, దీన్ని డిటెక్టివ్ కెమెరా అని కూడా అంటారు. ఆ టైంలో సెల్ఫీనే కాదు, దానికి తోడు అండర్ వాటర్లో పనిచేసే కెమెరా అని అంట. మేబీ ఇదే వరల్డ్స్ ఫస్ట్ వాటర్ ప్రూఫ్ కెమెరా అయి ఉండొచ్చు, మేబీ. ఫ్యాక్ట్ నెంబర్ 6, మనం వాట్సాప్లో హార్ట్ ఎమోజీస్ పంపిస్తాం కదా ఫ్రెండ్స్కి, ఇంకా
అయితే నేను మీకు ఇప్పుడు ఒక యానిమల్లో హార్ట్ ఎలా ఉంటుంది అంటే ఎగ్జాక్ట్గా వాట్సాప్లో పంపించే హార్ట్ ఎమోజీ లాగే ఉంటుంది అండ్ అది మనకి బయటికి కనపడింది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది యానిమల్. ఆ యానిమల్ పేరు హైపరిడ్ యాంపిఫోబియా. వీటి బాడీ ఫుల్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అండ్ ఇది ఎక్కువగా సముద్రపు నీళ్ళలోనే ఉంటుంది, మంచి నీళ్ళలో ఉండలేదు. బట్ ఇది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు దాని గుండె బయట నుంచి చూడడానికి హార్ట్ ఎమోజీ లాగా కనబడుద్ది. ఈ విధంగా చూడడానికి నిజంగా వాట్సాప్లో పంపించే హార్ట్ ఎమోజీ లాగే భలే ఉంది కదా. అండ్ దట్స్ అమేజింగ్ ఫ్యాక్ట్ నెంబర్ 9, మనకు చంద్రుడి మీద సర్ఫేస్ ఎలా ఉంటుందో తెలుసు, అలాగే మార్స్ మీద కూడా సర్ఫేస్ ఎలా ఉంటుందో తెలుసు, అయితే ప్లూటో మీద సర్ఫేస్ ఎలా ఉంటుందో చాలామందికి తెలియదు. అంటే అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని ఇమాజినేషనే తప్ప అది ఎలా ఉంటుందో 2015 వరకు తెలియదు. 2015 నాసా పంపిన న్యూ హారిజాన్ అనే స్పేస్ ప్రోబ్ ప్లూటో యొక్క క్లియర్ ఇమేజ్ పంపింది అండ్ ఇదే ఆ ఇమేజ్. కొండలు, లోయలు, క్రేట్స్ ఇలా ఉంటుంది ప్లూటో సర్ఫేస్. అండ్ ప్లూటోలో -226 to -240 degrees Celsius టెంపరేచర్ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 12, ఇప్పుడు మనకి అంబులెన్స్ అంటే ఎక్కువ గుర్తొచ్చేది ఏంటి, 108. ఇంకా అడ్వాన్స్డ్ అంబులెన్సెస్ కూడా ఉన్నాయిలేండి. అయితే వరల్డ్స్ ఫస్ట్ అంబులెన్స్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1487 స్పానిష్ వార్లో. ఆ తర్వాత అప్డేట్ అవుతా వచ్చి 1700 నెపోలియన్ వార్ టైంలో ల్యారీ ఇలాంటి అంబులెన్సెస్ డిజైన్ చేశారు. ఆ టైంలో అంబులెన్స్ అంటే మ్యాక్సిమం గుర్రం బండ్లే. ఇంకా అమెరికన్ సివిల్ వార్ టైంలో వాడిన అంబులెన్స్ ఇలా ఉండేది. 1895 అమెరికన్ బెలీవా హాస్పిటల్ ముందు అంబులెన్స్ ఇది. ఆ తర్వాత వచ్చినవి సైకిల్ అంబులెన్సెస్. 1900 ఆ టైంలో బ్రిటన్లో ఈ సైకిల్ అంబులెన్స్ బాగా పాపులర్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో క్లిప్ అదే. ముగ్గురు సైకిల్ తొక్కుతా పేషెంట్ని మధ్యలో ఉంచి తీసుకెళ్తూ ఉంటారు లైక్ ఆటో లాగా అనమాట, ఇంజన్ లేని ఆటో. అండ్ ఇదే 1911 వచ్చిన వరల్డ్స్ ఫస్ట్ మోటార్ అంబులెన్స్. అండ్ ఇది 1915 వరల్డ్ వార్ టైంలో వాడిన రోల్స్ రాయల్స్ అంబులెన్స్. అండ్ ఇప్పుడు అంబులెన్సెస్ డెవలప్ అవుతూ వచ్చి ఒక అంబులెన్స్లోనే ఒక మినీ హాస్పిటలే ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ అంబులెన్స్. ఫ్యాక్ట్ నెంబర్ 13, హిప్పోస్. మనకి వాటర్లో ఎక్కువ కనబడతాయి. చాలా మందికి ఎలా కనబడుద్ది అంటే ఇవేవో మంచి స్విమ్మర్స్ అని, బట్ ఫ్యాక్ట్ ఏంటంటే వాటికి అసలు ఈత రాదు. అయితే అవి వాటర్లో ఎలా వెళ్తాయి తెలుసా, నడుచుకుంటూ అండర్ వాటర్లో. వాటికి ఏంటంటే శ్వాసని కొన్ని నిమిషాల పాటు హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉంది. అంటే గాలి పీల్చుకోకుండా కొన్ని నిమిషాలు ఉండగలవు. అయితే హిప్పోస్ గురించి నేను మీకు ఇంకో ఫ్యాక్ట్ చెప్తా, అది కొంచెం విరక్తి పుట్టుద్ది. వాటికి ఇంకో పేరు ఉంది, ఆఫ్రికన్ డెడ్లీయెస్ట్ పూప్ స్ప్రింక్లర్ అని. అంటే అవి బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఆ పూప్ని వాటర్ ఫౌంటైన్స్లా వెదజల్లుతాయి. ఎలా అంటే ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఎడ్వర్డ్ స్నోడర్. ఇతని హ్యాకింగ్ స్కిల్స్తో అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ NSAని హ్యాక్ చేసి చూపించాడు. బట్ అమెరికన్ గవర్నమెంట్ అతనికి పనిష్మెంట్ ఇవ్వలేదు. ఇంప్రెస్ అయ్యింది. అతనికి 1.3 crore rupees జాబ్ని ఆఫర్ చేసింది. బట్ ఎడ్వర్డ్ స్నోడర్ ఏం చెప్పాడంటే, అంటే అతని హ్యాకింగ్ స్కిల్స్ని ఒకళ్ళు చెప్తే కాదు తనకు నచ్చితేనే యూజ్ చేస్తాడంట. ఈసారి మాత్రం అమెరికా హట్ అయింది. అతను దేశ బహిష్కరణ విధించింది. సో అమెరికాకి ఎనిమీ అయితే ఎవరికి ఫ్రెండ్ అవుతాడు, రష్యాకు అవుతాడు. అండ్ ఇప్పుడు రష్యా అతనికి పర్మనెంట్ సిటిజన్షిప్ కూడా ఇచ్చేసింది. లాస్ట్ ఫ్యాక్ట్ లో టిబెట్ నుంచి ప్లేన్స్ ఎందుకు వెళ్ళవో చెప్పబోతున్నాను. దానికంటే ముందు మీరు వీడియోని ఫుల్ స్క్రీన్ లో చూస్తే మీ మొబైల్ని కొంచెం టిల్ట్ చేసి కింద ఉన్న లైక్ బటన్ కలర్ మార్చి నాకు ఫుల్ ఎనర్జీ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న విఆర్ ఫ్యామిలీ మెంబర్స్, లవ్ యూ సో మచ్. అండ్ కొత్తగా ఉన్న ఈ ఛానల్ని ఇప్పుడు చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టి ఆల్లో పెట్టుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 15, ప్లేన్స్ టిబెట్ మీద నుంచి ఎందుకు వెళ్ళవు. ఇది మీకు అర్థం కావాలంటే నేను ఒక 2 words చెప్తాను, నెక్స్ట్ 30 seconds జాగ్రత్తగా వినండి, ఫ్యాక్ట్ బాగుంటుంది. దీంతోపాటు మనకి అట్మాస్ఫియర్లోని ఒక బోనస్ ఫ్యాక్ట్ కూడా తెలిసింది. అదేంటంటే అట్మాస్ఫియర్ 5 spheres డివైడ్ అయి ఉంటుంది. నేను ఒక 2 spheres గురించే చెప్తాను ఎందుకంటే ఈ ఫ్యాక్ట్కి అంతే అవసరం. ఫస్ట్ స్పియర్ వచ్చేసి ట్రోపోస్ఫియర్. మీ కాలు కింద ఉన్న భూమి మీద నుంచి దాదాపు యావరేజ్గా ఒక 10 kilometers హైట్ వరకు ఉన్న అట్మాస్ఫియర్ ఈజ్ ట్రోపోస్ఫియర్. ఆ తర్వాత 10 kilometers నుంచి 50 kilometers వరకు ఉన్న అట్మాస్ఫియర్ వచ్చేసి స్ట్రాటోస్ఫియర్. ఈ ట్రోపోస్ఫియర్లో ఏంటంటే ఆక్సిజన్ మనకి సరిపోతుంది. అండ్ తర్వాత స్ట్రాటోస్ఫియర్లో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. అవి ప్లేన్స్ వెళ్ళడానికి కొంచెం అనుకూలంగా ఉంటుంది స్ట్రాటోస్ఫియర్లో. ఇప్పుడు నార్మల్గా ప్లేన్స్ ఎంత హైట్లో వెళ్తాయంటే 28,000 to 35,000 feet హైట్లో వెళ్తాయి. నార్మల్గానే టిబెట్ సీ లెవెల్ నుంచి 16,000 feet హైట్లో ఉంటుంది. దానికి తోడు మౌంటైన్స్ కూడా 8,000 feet పైన ఉంటాయి. ఇప్పుడు ప్లేన్ స్ట్రాటోస్ఫియర్లో వెళ్తున్నప్పుడు పొరపాటున ఏదైనా ట్రబుల్ క్రియేట్ అయితే మీరు సినిమాల్లో చూస్తుంటారుగా ప్లేన్స్లోంచి ఆక్సిజన్ మాస్క్లు కిందకు దిగుతాయి. బట్ అవి ఎంతసేపు పనిచేస్తాయంటే 10 to 15 minutes మాత్రమే పనిచేస్తాయి. అయితే ఆ తర్వాత ఆ స్ట్రాటోస్ఫియర్ నుంచి ప్లేన్ ఖచ్చితంగా ట్రాపోస్ఫియర్లోకి రావాల్సిందే.
బట్ టిబెట్ లో మౌంటైన్స్ అంత హైట్ ఉండడం వల్ల ట్రాఫోస్ఫియర్ లోకి ప్లేన్స్ వస్తే వెంటనే మౌంటైన్స్ కు గుద్దుకొని నిమిషాల్లోనే ప్లేన్స్ క్రాష్ అవుతాయి. కనీసం అక్కడ క్రాష్ ల్యాండింగ్ చేయడానికి కూడా అవకాశం ఉండదు, రిస్క్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ అక్కడ టెంపరేచర్ కూడా -40 degrees ఉంటుంది. ఆ టెంపరేచర్లో ఎక్కువ దూరం అంటే లాంగ్ హాల్టింగ్ ఉన్న ప్లేన్స్ కానీ ఆ టెంపరేచర్లోకి వస్తే ఎక్కువసేపు ఆ టిబెట్ పర్వతాల్లో ఉంటే ప్లేన్ ఇంజిన్ పాడయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. అండ్ ఆ టిబెట్లో ఉన్న పాపులేషన్కి వాళ్ళకి ఎయిర్ సర్వీసెస్ అనేవి అంతగా అవసరం లేదు, ల్యాక్ ఆఫ్ నీడ్. అండ్ టిబెట్ పర్వతాల మీద వెళ్ళేటప్పుడు ప్లేన్స్లో అప్వర్డ్ డ్రిఫ్ట్ కూడా ఎక్కువ ఉంటుంది, అంటే కుదుపులు ఎక్కువ ఉంటాయి ప్లేన్ గాలి వల్ల. సో అన్ని కుదుపులు ఉండే ప్యాసింజర్స్కి భయం మామూలుగా ఉండదు, ఇన్ని రిస్క్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి టిబెట్ పర్వతాల నుంచి ప్లేన్స్ వెళ్ళవు.